हेलो फ्रेंड्स मीरु चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल ग्रामा वार्ड सचिवालयं लेटेस्ट अपडेट अयिते रावडं जरिगिंदी अलागे एपीसीओएस आंध्र प्रदेश आउटसोर्सिंग जॉब्स संबंधिंचिन इक्कड लेटेस्ट अपडेट अयिते रावडं जरिगिंदी सो निन्न एपीसीओएस स्टार्ट अयिंदि कदा सो दानिकि संबंधिंचि जगन मोहन रेड्डी गारु कोन्नि विषयालु अयिते चेप्पडं जरिगिंदि सो आ विवरालु प्लस ग्रामा वार्ड सचिवालयं अपडेट चेप्तानु వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పింటాను తర్వాత మళ్ళీ దాన్నే సేమ్ మ్యాటర్ కింద కామెంట్ అయితే అడిగింటారు కాబట్టి నేను వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అంటాను లాస్ట్ దాకా చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను వీడియోలో ఉండేదే కామెంట్ చేస్తే మాత్రం రిప్లై అయితే ఇవ్వలేను ఓకే వీడియోని అయితే లాస్ట్ దాకా అయితే చూడండి తప్పకుండా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మీ మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి యూస్ఫుల్ అయ్యేటట్లు మన యాప్ అయితే తీసుకురావడం జరిగింది టెక్ గురు యాప్ ఇందులో జాబ్ నోటిఫికేషన్స్ దొరుకుతాయి అన్ని బుక్స్ ఫ్రీగా దొరుకుతాయి స్టాండర్డ్ బుక్స్ అలాగే ఆన్లైన్ టెస్టులు ఫ్రీగా రాసుకోవచ్చు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ టెస్టులు జనరల్ స్టడీస్ టెస్టులు గ్రామ వార్డు సచివాలయం ఆన్లైన్ టెస్టులు ఫ్రీగా రాసుకోవచ్చు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి లింక్ క్లిక్ చేసి లేకపోతే మీకు ప్లే స్టోర్లో కూడా టెక్ గురువు టీఈసీహెచ్ స్పేస్ జియూఆర్యూవియు అని చెప్పి సెర్చ్ చేసినా కూడా లభిస్తుంది సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ గ్రామ వార్డు సచివాలయం అప్డేట్ చేసుకుందాం దాని తర్వాత ఏపీసీఓఎస్ అయితే చెప్తాను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి రాగానే రాత పరీక్ష అని చెప్పి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో అలాగే సాక్షి న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనం చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు పరీక్షలకు సో మనకు రీసెంట్గా చూసుకుంటే గిరిజాశంకర్ గారు అలాగే ఇక్కడ గోపాలకృష్ణ ద్వివేది గారు కూడా మనకు ఆగస్టు సెకండ్ వీక్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఆగస్టు 9 నుండి ఆగస్టు 14 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పి కొన్ని డిస్ట్రిక్ట్లో సమాచారం అయితే రావడం జరిగింది దాని ప్రకారం వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పుడు మనం చూసుకుంటే ఏర్పాట్లన్నీ పూర్తవడం జరిగింది దీనికి సంబంధించి ఎగ్జామ్కు సంబంధించి ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పి ప్రభుత్వానికి అనుమతి అయితే పెట్టుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ప్రభుత్వం జస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్పి అనుమతి ఇస్తానే ఇక్కడ వెంటనే ఎగ్జామ్ అయితే పెట్టే అవకాశం అయితే ఉంది సో దాని ప్రకారమే మనకి ఇక్కడ అప్డేట్ రావడం జరిగింది 16,026 ఉద్యోగాలకు 10.63 లక్షల మంది ఇక్కడ ఎగ్జామ్కి అప్లై అయితే చేసుకోవడం జరిగింది అనుమతి రాగానే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఓకే సో కాబట్టి ప్రిపరేషన్ అనేది మీరు స్టాప్ చేయదండి మనకి ఇంకా టైం అయితే ఎక్కువ లేదు ప్రిపేర్ అయితే అవ్వండి మీకు సంబంధించిన బుక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే యాప్లో కూడా లభిస్తాయి గ్రామ వార్డు సచివాలయం డైలీ క్లాసులు అయితే జరుగుతున్నాయి మన దాంట్లో దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడకపోతే చూడండి చదువుకోండి ఓకే అలాగే ఎవరైనా డిస్టిక్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే గ్రామ వార్డు సచివాలయంలో అప్డేట్ ఉంది మీరు డిస్టిక్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ సెంటర్ కావాలంటే అలాగే మీకు ఎగ్జామ్ అనేది మీకు దగ్గరలో ఉండే కేంద్రాల్లోనే వేస్తాము అని చెప్పి కూడా ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎక్కడో మాకు సెంటర్ వస్తుంది ఏ విధంగా చేయాలి అని చెప్పి మీకు దగ్గరలో ఉండే ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉంటుందో అక్కడే ఎగ్జామ్ అయితే నిర్వహిస్తామని చెప్పి గిరిజాశంకర్ గారు అయితే చెప్తున్నారు సో టెన్షన్ పడకుండా చదువుకోండి ఓకే అలాగే ఫ్రెండ్స్ ఎవరికైనా డిజిటల్ అసిస్టెంటు వాటర్ శానిటేషను ఇంజనీరింగ్ అసిస్టెంటు ఏఎన్ఎంఓ విఆర్ఓ మోడల్ పేపర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి వాటి ద్వారా తీసుకోండి ఓకే సో ఇక్కడ మనం చూసుకుంటే పొరుగు సేవలకు కోతలు లేని వేతనాలు నిన్నైతే స్టార్ట్ అయితే చేయడం జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో ఏపీసీఓఎస్ సంబంధించి వెబ్సైట్లో యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ చేయడం జరిగింది నిన్న మనం చూసుకుంటే చాలామందికి నియామక పత్రాలు కూడా డైరెక్ట్గా అందజేయడం జరిగింది అలాగే 50,000 మందికి డిస్ట్రిక్ట్స్లో కలెక్టర్స్ మంత్రులు స్వయంగా ఈరోజు చూసుకుంటే ఈరోజు అంటే ఈ వీక్ మొత్తం ఇక్కడ నియామక పత్రాలు అయితే ఇవ్వనున్నారు సో ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయీస్గా చేస్తూ ఉన్నారో అవుట్సోర్సింగ్లో కాంట్రాక్ట్లో వాళ్ళని అవుట్సోర్సింగ్లో బదిలీ అయితే చేయడం జరిగింది వాళ్లకు ఇక్కడ నియామక పత్రాలు అయితే ఇస్తున్నారు ఇక కొత్త వారి గురించి కూడా న్యూస్ అయితే రావడం జరిగింది న్యూస్ పేపర్లో కావాలంటే చదువుకోవచ్చు నేను ఆ మొత్తం మ్యాటర్ చదవకుండా ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేస్తున్నాను కావాలంటే ప్రూఫ్ చూపించి చెప్పగలను ఇక్కడ ఉండేది మొత్తం చదవాలంటే చాలా లేట్ అవుతుంది సో ఇంకా మ్యాటర్ కూడా వేరే అదే న్యూస్ పేపర్లో ఉంది సాక్షిలో కూడా ఉంది సో నేను మొత్తం పేపర్ కవర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఈ నెలతోనే ఈ ఉద్యోగాల ఏదైతే ఆల్రెడీ ఎంప్లాయీస్కి ఇచ్చామో ఇక్కడతోనే ఇది ఆగిపోదు ప్రతి నెల ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తాం ప్రతి నెల ఈ 50,000 ఫిగర్ ఏది ఉందో 50,400 సో ఇది రెట్టింపు అవుతా పోతుంది ఏ ఏ శాఖలో ఖాళీలు ఉన్నాయో అవన్నీ ఈ అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తాము అలాగే 50% రిజర్వేషన్ అనేది మహిళలకు కేటాయిస్తాము ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ చాలామంది
మిస్గైడ్ అవుతున్నారు, మిస్ అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఏంటంటే మేము ఓసీలు ఎక్కడ పోవాలి అని చెప్పి ఇక్కడ చాలామంది చెప్తున్నారు. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఓపెన్ కేటగిరీకి 50% రిజర్వేషన్ ఎక్కడికి పోదు. అదేవిధంగా ఓపెన్ కేటగిరీకి 50% రిజర్వేషన్ ఉంటుంది, బీసీ ఎస్సీ ఎస్టీకి 50% రిజర్వేషన్ ఉంటుంది. ఓకే, ఓపెన్ కేటగిరీలో ఇప్పుడు 100 పోస్టులు ఉన్నాయనుకోండి, నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. 100 పోస్టులు ఉన్నాయి, ఓకే. 100 పోస్టులలో ఓపెన్ కేటగిరీలో 50 పోస్టులు పెట్టేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు 50% రిజర్వేషన్. ఓకే, 50% రిజర్వేషన్ అంటే ఈ 100 జాబుల్లో ఓసీలకు 50, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50 జాబులు. ఇక్కడ మహిళలకు 50% రిజర్వేషన్ అంటే ఈ ఓసీ ఓపెన్ కేటగిరీ పోస్టులలో 25 పోస్టులు మహిళలకు కేటాయిస్తారు. మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో 50 పోస్టులు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా మహిళలకు 25 పోస్టులు కేటాయిస్తారు. ఆ విధంగా మహిళలకు 50% రిజర్వేషను. ఓపెన్ కేటగిరీలో 50 జాబ్స్ ఉన్నాయంటే దాంట్లో 25 జాబ్స్ లేడీస్కి, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ జాబ్లో 50 ఉన్నాయి కదా, సో అవి కూడా లేడీస్కి 25 జాబ్స్. ఆ విధంగా 50% రిజర్వేషన్ వాళ్ళకు కల్పిస్తారు, బీసీ ఎస్సీ ఎస్టీలకు 50% రిజర్వేషన్ కల్పిస్తారు. సో ఈ విధంగా ఉంటుంది రిజర్వేషన్. చాలామంది మిస్గైడ్ చేసుకుంటున్నారు, చాలామంది నిన్న కామెంట్స్లో చూశాను. సో మేము ఓసీలు ఎక్కడ పోవాలి అని చెప్పి కామెంట్ అయితే చేశారు. సో ఎక్కడికి పో ఆ పోస్టులు అయితే, సో ఈ విధంగా డివైడ్ అయితే చేస్తారు. ఇది ఓన్లీ అవుట్సోర్సింగ్ జాబ్స్కి మాత్రమే. ఏదైతే పర్మనెంట్ ఉద్యోగాలు ఉంటాయో ఆ పర్మనెంట్ ఉద్యోగాల్లో చూసుకుంటే ఏ విధంగా రిజర్వేషన్ ఉంటుందో చెప్తాను. సో చాలామందికి తెలియదు, అందుకని అవగాహన చేద్దామని. సో ఓసీలో అదేవిధంగా సేమ్ 100కే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓసీలకు 50%, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, ఓకే. సో ఇక్కడ కూడా ఏ క్యాస్ట్లకు ఎంత పర్సెంట్ రిజర్వేషన్ అనేది చెప్తాను. బీసీ అంటే బీసీలోనే మైనారిటీస్ కూడా కన్వర్ట్ చేసుకొని చెప్తున్నాను. బీసీలకు 29%, ఎస్సీలకు 16%, 15 or 16%, ఎస్టీలకు 6%. ఈ విధంగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు చూసుకుంటే 50% రిజర్వేషన్. తర్వాత ఓసీ ఓపెన్ కేటగిరీలో 50 పోస్టులు ఉంటాయి. ఇక్కడ మహిళలకు రిజర్వేషన్ లేదు, ఇక్కడ మహిళలకి 33% రిజర్వేషన్. ఓకే, 33% రిజర్వేషన్. కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్లో మాత్రం 50% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పర్మనెంట్ జాబ్స్లో లేడీస్కి 33% రిజర్వేషన్, 33.33% ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ అయితే. అలాగే ఎవరైతే ఈ ఉద్యోగాలకు నిన్న నియామకాల పత్రాలు అయితే ఇచ్చారో ఏపీసీఓఎస్ సంబంధించి, ఓకే, సో ఇస్తారు. ఇంకా కొంతమందికి ఇవ్వలేదు, వాటిని అన్నింటిని జిల్లా కలెక్టర్ల ద్వారా లేకపోతే మీ డిపార్ట్మెంట్ల ద్వారా పంపిస్తారు, వెయిట్ చేయండి. ఓకే, సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక మాట అయితే చెప్పడం జరిగింది. ఆ మాట ఏంటంటే, ఎవరైతే అవుట్సోర్సింగ్ జాబ్స్ చేస్తున్నారో మీ ఉద్యోగ భద్రత అనేది మీ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఇది పొరుగు సేవల ఉద్యోగాల విషయాన్ని మర్చిపోవద్దు, ఇది అవుట్సోర్సింగ్ జాబ్స్ అని చెప్పి మర్చిపోవద్దండి. చక్కగా పనిచేసినంత కాలం మీరు ఖచ్చితంగా ఉద్యోగంలో ఉంటారు, ఉద్యోగ భద్రత అనేది ఉంటుంది అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు కరెక్ట్గా పనిచేస్తూ ఉంటే మిమ్మల్ని ఈ ఉద్యోగం నుండి తీయము అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. అవుట్సోర్సింగ్ జాబ్స్ అనే మాటే కానీ మీరు ఎగ్జాక్ట్గా ఎటువంటి అవినీతి ఏమీ పాల్పడకుండా మీకు చెప్పిన వరకు మీరు చేసుకుంటూ పోయారంటే ఈ ఉద్యోగం నుండి తీయము, మీకు ఉద్యోగ భద్రత అనేది భరోసా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్లు ఏపీసీఓఎస్కి చైర్మన్లుగా ఉంటారు, కలెక్టర్లు ఏపీసీఓఎస్కి చైర్మన్లుగా ఉంటారు అంటే ఆ డిస్టిక్లో ఆ డిస్టిక్కి, ఓకే, ఆ డిస్టిక్ కలెక్టర్. తర్వాత జేసీలు జాయింట్ కలెక్టర్లు సభ్యులుగా ఉన్న కమిటీ ద్వారా నియామకాలు జరుగుతాయి, ఇక నుండి వీళ్ళే నియామకాలు అనేటివి చేస్తారు, కలెక్టర్ చైర్మన్గా ఉండి నియామకాలు అయితే చేస్తారు. లంచాలకు వివక్షకు తావుండదు. ఈరోజు 50449 మందికి నియామక పత్రాలు ఇస్తున్నాం, ఈ సంఖ్య ప్రతి నెల మారుతూనే ఉంటుంది, ఈ సంఖ్య అనేది ప్రతి నెల మారుతూనే ఉంటుంది, కొత్త ఉద్యోగాలు ఇస్తూనే ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50%, మహిళలు కనీసం 50% రిజర్వేషన్ దక్కేలా చూడాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులకు అయితే ఇవ్వడం జరిగింది అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఏపీసీఓకి సంబంధించి. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది త్వరలోనే వస్తుంది, వచ్చిన తర్వాత ఇంటిమేషన్ అనేది ఇస్తారు, మళ్ళీ కొత్తగా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏదైనా జాబ్స్ పడితే మీకు ఇంటిమేషన్ అనేది వస్తుంది, ఇక్కడ జాబ్స్ పడ్డా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అది త్వరలోనే స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ అనేది. స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇంటిమేషన్ అనేది ఇస్తాను. గ్రామ వార్డు సచివాలయ అప్డేట్లు మాత్రం కింద బుక్స్ డౌన్లోడ్ చేసుకోండి,
క్లాసెస్ ఫాలో అవ్వండి, మీకు కింద డిస్క్రిప్షన్ లో ప్లే లిస్ట్ కూడా ఇస్తాను, క్లాసెస్ ఆల్రెడీ చెప్పింది. సో డైలీ చదువుకోండి, ఎగ్జామ్ 1 మంత్ కూడా లేదు, ఎక్కువగా 1 మంత్ అనుకోవచ్చు, 1 మంత్ ఉంది, 30 డేస్ ఎగ్జాక్ట్ గా ఉంది. సో ప్రిపేర్ అవ్వండి ఎగ్జాక్ట్ గా, ఉద్యోగం సాధించాలి అనే వాళ్ళు కరెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. డైలీ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి, వాటిని ఫాలో అవ్వండి మన ఛానల్ ని. లేదు అంటే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, మీకు అక్కడ ఆ లింక్ కూడా డైలీ పెడుతుంటాను. సో అప్డేటెడ్ గా ఉండొచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్న సమాచారం. అయితే టెక్ గురు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, బుక్స్ ఆన్లైన్ టెస్ట్లు ఫ్రీగా రాసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.